పడకాల పాడించాను ఏదైనా సర్పంచ్ ఒకే పాట పోతారా సర్పంచ్ లోపడతారు అది ఇవ్వ బయటకి ఇయ్యారు అది చాలా ఎందుకు రాయండి పట్టుకుంది అట్లా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు సాగర ఇలమ్మ పుట్టినదినం నాడు ఇక్కడ ఎంతో గొప్పగా ఏర్పాటు చేసిన సాగర ఇలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరింపజేసి చేయించుకున్న మా రజక సంఘ సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చాలా గొప్ప దినం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు స్వతంత్రం రాకముందు నుంచే భూమి కోసం ముక్తి కోసం పోరాటాలు సాగించిన వీర వంట సాగరైన మా పుట్టినరోజు ఈరోజు. మన తెలంగాణ రాకముందు చాలామంది ఇలాంటి ఎంతోమంది వీర వంటలు కానీ వీరులు కానీ వాళ్ళని స్మరించుకున్న దినాలు లేవు. తెలంగాణ ఎప్పుడైతే ఉద్యమం మొదలైందో అప్పటి నుంచే మన తెలంగాణ సాగరైనమ్మ గురించి కానీ కొండలక్ష్మణ బాపూజి గురించి కానీ ఈ రకంగా తెలంగాణ ప్రాంతంలోని కాళోజి నాయకులు కానీ వారందరూ స్వతంత్రులను గుర్తించుకుంటున్నాం, స్మరించుకుంటున్నాం. ఇప్పుడు ఎంతో గ్రామాలను కూడా సాగరైనమ్మ విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నాం. ఈ ఒక్కరోజే జగిత్యాల పట్టణంలో కూడా ఇంతవరకు కూడా లేదు. అక్కడ కూడా మొట్టమొదటిసారి ఎక్కడైతే ఇక్కడ ఇచ్చిన జగిత్యాల కూడా నేను అధికారులకు వచ్చిన తర్వాత అక్కడ ప్రజల సంఘానికి 400,000 తీసుకోవడంతో ఈరోజు జగిత్యాల కూడా ఆవిష్కరించుకోబోతున్నాం. అదేవిధంగా అమీర్పూర్లో కూడా పెద్ద ముసరా సారే గారు ఇక్కడికి కూడా వస్తామంటే అక్కడ మధ్యలో హుజురాబాద్ ఆటోలతో కొంచెం లేట్ అయింది కార్యక్రమం కొనసాగిస్తాం. మరి మనం చూస్తుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మహిళల పట్లనే ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతూ ఆ మహిళలకు సంస్థ గౌరవం ఇస్తూ ఈనాడు విద్యార్థులు కానీ అదేవిధంగా సంక్షేమంలో కానీ ప్రతి దాంట్లో కూడా మహిళల పేరు మీదనే మన ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అట్లనే మన ప్రియతమ నాయకులు కవిత గారు ఒక తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా, మన ఒక తెలంగాణ బతుకమ్మగా పేరు వచ్చిన కవిత గారు కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అదేవిధంగా